చెప్పనండి, పేరు చెప్పండి. నా పేరు బండా రామకృష్ణ. మా పొలం వచ్చేసి సార్ వాళ్ళకు ఆనుకొని. ఏ సార్ వాళ్ళకి? రేవంత్ సార్ కానుకొని పొలం ఉంటుంది. వీళ్ళ సొంత పొలం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీ ఊరు వ్యక్తి ముఖ్యమంత్రి అవుతుంటే? మా ఊరి వ్యక్తి ఒక సీఎం కావడం అనేది మాకు చాలా గర్వకారణం. ఓ ఎంతో పెద్ద పేరు తెచ్చింది మా ఊరికి కాబట్టి ఇది చరిత్రలో చెప్పుకోదగ్గ విషయం. చాలా ఆనందంగా ఉంది మా ఊరికి. ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు ముసలితో సహా హ్యాపీగా ఉండరు. మీ ఊర్లతో ఎట్లుంటాడు రేవంత్ రెడ్డి గారు? మా ఊర్లతో ప్రతి దసరాకు ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఏ ప్రాబ్లం ఇక్కడికి వచ్చేస్తాడు. ఊరు ప్రజలతో అందరితోటి మంచిగా సుఖ సంతోషాలతో పాలు పంచుకొని జమ్మికి మన గ్రాండ్ గా ఇయడం మొదలెట్టిన జమ్మిచెట్టు కాడికి అందరితో సహా వస్తాడు. జమ్మికి వెళ్ళి ఆనందంగా వచ్చి మంచిగా కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడు. గిట్లే ఎవరికన్నా బీదల కాళ్ళకి ఇటువంటి ఆర్థిక సాయం చేస్తాడు. సార్ వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరికన్నా రిలేషన్ కానీ ఎవరికన్నా హాస్పిటల్లో ఏమైనా ఇబ్బందులు అవి అంటే సార్ ఇట్లా అంటే వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తాడు. హాస్పిటల్ ఫోన్ చేసి చెప్తే ఇంకా వాళ్ళని మన పేషెంట్ అంటే మంచిగా చాలా జరుగుతుంది. ఎందుకంటే మా ఒకరికి ఇబ్బంది అయినప్పుడు మా పిల్లవాళ్ళకు ఫోన్ చేస్తే సార్ వాళ్ళు వచ్చేసి అరే పేషెంట్ పేషెంట్ సార్ వాళ్ళ పేషెంట్ అన్నట్టు అంటే ఒక ఇట్లా చూడు అట్లా గౌరవిస్తారు. ఓకే, ఇప్పుడు మొత్తం ముఖ్యమంత్రి ఏంటంటే ఎట్లా అనిపిస్తుంది ముఖ్యమంత్రి? చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంత సంతోషం అంటే అంత సంతోషపడతారు మా ఊరి జనాలు. చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు అనిల్. బండారెడ్డిపల్లి విలేజ్ నాది, ఒంగూరు మండలం. సార్వాల విలేజ్, రేవంత్ సార్వాల విలేజ్. 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదు. మా ఊరైన మా రేవంత్ అన్న కష్ట సుఖాలలో పాల్పంచుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అని కూడా అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తే మాకు కూడా ఉద్యోగం వస్తుందని ఆశిస్తున్నాము. డిగ్రీ కంప్లీట్ అయినా కూడా నా డిగ్రీ కంప్లీట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. ఆటో నడుపుకునే బతున్నాం కానీ ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉద్యోగాలు రాసిన పేపర్ లీకేజ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మా రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న పరిస్థితి ఏంది? 100% హర్షణీయ అంశం. మాకు అందరికి సంతోషం ఉంది. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి సార్ మాకు కష్టాలలో సుఖాలలో కూడా అన్ని విధాలుగా అన్ని వేళల మా ఊరు అంటేనే అసలు మంచిగా అన్ని విధాల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాం సార్. అయితే నా పేరు మహేష్ రెడ్డి. ఏ ఊరు? కొండారెడ్డిపల్లి. ఇదే ఊరు కొండారెడ్డిపల్లి, ఒంగూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, ఈరోజు మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళ నుంచి ఒక రాష్ట్ర పాలన చూసినాం. మా సారు 10 ఏళ్ళ నుంచి ఈ ప్రభుత్వాన్ని బాగా ఉంటుంది ఒకడు పోయిన ఈ ప్రభుత్వం. మా సారు చాలా చేశారు. రేవంత్ రెడ్డి గారు బాగా పోరాటాలు చేసి ప్రశ్నించి. ఇంకోటి ఏంటంటే ఈ మా డిస్టిక్ వలసల డిస్టిక్ ఇది. అవును అవును, వలసలకు మారిపోయారు. మహబూబ్నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా అంటేనే అది వలసలకు మారిపోయి. అయితే ఇంకోటి ఏంటంటే మా డిస్టిక్ సెకండ్ సేమ్ కాబోతున్నాడు. ఓకే, ఇంతకుముందు ఎవరైరు? ఇంతకుముందుకు పేరు కరెక్ట్ ఐడియా లేదు. గోరుగుల రామకృష్ణారావు సెకండ్ సేమ్ మా సార్ అవుతున్నాడు. ఇంకోటి అంటే మా ఊరు ప్రత్యేకంగా చెప్పాలంటే మా సారు ఈ ఊరిలో పూజ చేసిన తర్వాత నామినేషన్ వేస్తాడు. ఎక్కడ పూజ చేస్తాడు? ఇదే గుళ్ళ. ఇదే కూడా? ఏం టెంపుల్ ఇది? హనుమాన్ టెంపుల్. ఇక్కడ టెంకాయ కొట్టి ఇక్కడ పూజ చేసుకుని కాన్సెన్స్కి వెళ్తాడు. జెడ్పీటీసీ అయినప్పుడు, ఎమ్మెల్సీ అయినప్పుడు, 2 సార్లు ఎమ్మెల్యే అయినప్పుడు, ఎంపీ అయినప్పుడు కూడా ఇక్కడనే సెంటిమెంట్ చేసాం. మొన్న కూడా సీఎం కాబోతున్నాం, మేము ఇక్కడే పూజ చేసాం. మీటింగ్ల వల్ల రాలేకపోయిన మేమే చేసాం ఇక్కడ. ఇంకోటి ఏంటి, మాకు రోజు 20-30 కాల్స్ వస్తున్నాయి. ఓకే, ఏమని? ఇంక మీ సార్ సీఎం అవుతున్నాం, మీ సార్ సీఎం అవుతున్నాం, మీ సార్ ఒకసారి కలిపి ఒకసారి కలిపి ఏమంటారు మరి? మేమే సీఎం లేక అయిపోయినాం. అంతేనా? ఫుల్ హ్యాపీ. మా ప్రాంతం అయితే పక్క బాగుపడుతుంది. సిరిసిల్ల సిద్దిపేటల ఎట్లయిందో మా మామూలు డిస్టిక్ కూడా అట్లయితుంది. అంతేనా? ఆ నమ్మకం ఉన్నది? పక్క నమ్మకం ఉన్నది. అంటే చిన్నప్పటి నుంచి భక్తి బాగుంటుందా రేవంత్ రెడ్డి గారికి? చిన్నప్పటి నుంచి భక్తి. ఆర్ఎస్ఎస్ లో కూడా ఆయన పనిచేసిండంటారు? చేసినంటే అలా ఇక అప్పుడు చేశాడు. ఓకే, మొత్తం మీద ఏమనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి? మేమైతే అంతేనా? ఫుల్ హ్యాపీ.